ఈ వీడియో పైన కనుక మీరు 15K లైక్స్ కంప్లీట్ చేసారు అనుకో, కూర కూడా అంగి లేకుండా ఒక వీడియో చేస్తాడు. ప్రతి క్యాంపింగ్ లాగానే ఈ క్యాంపింగ్ లో కూడా 5 సార్లు కామెంట్లు అయితే రీడ్ అయిపోతున్నా. ఇప్పుడైతే మునుగోడు ఛాలెంజ్ చేస్తున్నాము. నాకేం చెప్తున్నాడు అర్రెలు అడిచింది దెబ్బకు. నువ్వు ఓడిపోయినా సరే గెలిచిపోయిన ఒప్పుకుంటాం, కానీ ముని అటే పీకే వాడతా. స్పెషల్ ఐటమ్ అయితే ఒకటి ఉందన్నమాట, అది వచ్చేసి ఏంది అంటే అన్న డింపి రియల్ నేమ్ ఏంటిది అని అయితే కామెంట్ చేసిండు. డింపి అని రియల్ నేమ్ వచ్చేసి, హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. రీసెంట్ గా గైస్ మీరు కనుక చూసినట్లయితే బ్యాక్ సైడ్ లో ఈ చెట్టు పైన మేము ఒక స్విమ్మింగ్ పూల్ అయితే తయారు చేసాం. ఈ రోజు ఈ వీడియోలో అంటే ఈ రోజు ఈ టైం నుంచి రేపు ఈ టైం వరకు 24 అవర్స్ ఆ స్విమ్మింగ్ పూల్లో మేమైతే క్యాంపింగ్ అయితే వేయబోతున్నాం అనమాట. వీడియో వచ్చేసి చాలా అంటే చాలా క్రేజీగా ఉండబోతుంది, కాబట్టి ఇప్పటి వరకు మీరు లైక్ చేయనట్లయితే ఫటాఫట్ వీడియోని వెంటనే లైక్ చేసేయండి. అలాగే ఛానల్లో కనుక మీరు కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లేట్ చేయకుండా ఈ రోజు ఈ క్రేజీ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఈ క్యాంపింగ్లో పార్టిసిపేట్ అయ్యేది జింగడు, కూరగాడు, నేను, డింపిగాడు అండ్ వీళ్ళిద్దరు కూడా పార్టిసిపేట్ అవుతారు విజయాడు అన్న. బట్ వీళ్ళు వచ్చేసి సైడ్ స్టాఫ్ అనమాట, వీళ్ళు స్విమ్మింగ్ పూల్కి అయితే దిగరు. సో వీడు బయట ఉండి మొత్తం వంట చూసుకుంటాడు, మాకు కావాల్సిన ఫుడ్ ఐటమ్స్ అన్నింటినీ ప్రిపేర్ చేసుకుంటూ ఇస్తాడు. అన్న వచ్చేసి కెమెరా అయితే చూసుకుంటాడు అనమాట. సో ఇప్పుడు మా దగ్గర మీది పోవాల్సిన గిన్ని సామాన్లు ఉన్నాయి. చెట్టు మీద మాతో పాటుగా వాటర్ వెయిట్, ఆ తర్వాత ఈ ఐటమ్స్ అన్నిటి వెయిట్ పైన అయితే పెట్టాల్సి ఉంటుంది. అండ్ టైం కనుక మీరు చూసినట్లయితే గైస్ ఈరోజు క్యాంపింగ్ వచ్చేసి చాలా ఎర్లీగా స్టార్ట్ చేస్తున్నాం. టైం వచ్చేసి 10:31 అయితే అవుతుంది, 10:21 అయితే అవుతుంది మీరు చూడొచ్చు. సో ఈరోజు 10:21 నుంచి రేపు 10:21 వరకు 24 అవర్స్. లెట్స్ గో టు స్విమ్మింగ్ పూల్. సో ఇప్పుడైతే గైస్ వాటర్ లోపలికి వచ్చేసినాం. మనం 10:21కి కింద ఉన్నాం కదా, 10:21 నుంచి అయితే క్యాంపింగ్ స్టార్ట్ కాదు, వాటర్లోకి వచ్చినప్పటి నుంచి స్టార్ట్. 10:30 అనుకోరు ఇక, ఈరోజు 10:30 నుంచి రేపు 10:30 వరకు అయితే దీంట్లోనే ఉంటాము. ఇంకో విషయం ఏంటంటే మనం ఇంతకుముందు స్విమ్మింగ్ పూల్లో చేసిన క్యాంపింగ్ లాగా అయితే కాదు ఇది, దీంట్లోకి నేను వెళ్ళొచ్చు కావాలని అనుకుంటే బయటకు వెళ్ళి కూసోవచ్చు. ఇట్లా నీళ్ళు ఉంటే ఏదో అయిపోతుంది గంతే ఇక. సో ఇప్పటి నుంచి రేపటి దాకా దీంట్లోనే ఇదిగా చాయ్ అయితే వేస్తుండు, ఫటాఫట్ చాయ్ తాగు. బర్రలు ఇలా పెడతాం చూడు, మనం పేపర్లో చూసినాం చూడు. ఎట్లా చూస్తురేమ్రా సాయి సాయి అని చూస్తాను. మొన్న జూలకి ఎట్లా చూస్తున్నాయి గారు, ఏమైనా ఎత్తారా ఏమైనా ఎత్తారా మొత్తం తిరుగుతున్నాయి. అసలు జూ పార్క్లో ఇంకొక సిస్టమ్ ఏది పెట్టేది ఉండే అంటే, అవి ఏదైతే ఫుడ్ తింటాయో ఆ ఫుడ్ ఆ బయట పెట్టేది ఉండే, ఆ ఫుడ్ కొని వలన వీటికి వేయొచ్చేటట్టు పెట్టేది ఉండే. అంటే ఇప్పుడు హిప్పో అవి తింటుంది కదా మన కర్మంజకాయలు, తిన అవి బయట పెట్టి 10 రూపాయలు ఇస్తే అవి అంత అమ్మాలి మనకు, మనం అవి మళ్ళీ అవిటికి వేసేటట్టు ఉండాలి. అట్ట సైడ్ అయితే ఇంకా బాగుంటుంది. తిరుపతి బాగా ఉండే బాబు మెట్ల కట్టప్పుడు జింకలు ఉంటాయి, అవిటికి కీరకాయలు దోసకాయలు అట్లా పెడితే ఇంకా బాగుంటుంది. అవిటికి మంచిగా సట్టుగా దొరుకుతుండే కూరగాయ సింహం కాడి పోగానే ఒక కోడి 300 పెట్టాలి దాని కొని అవిటికి వేస్తారు వేస్ట్ వాళ్ళు సట్టుగా. డైట్ బ్రేక్ అయితే పెట్టలేము కావచ్చు, అది రోజు ఆ దగ్గర తినే ఆయన మంచి కొడుకు ఆయన దగ్గర 10 కిలోలు వేసిన అంటే పిక్ షెడ్డి గుంజాయి పర్రెలుడిచింది దెబ్బకు.
డాల్ఫిన్లు వస్తున్నాయి. నాకు గిలాసేది మనకి కలిపిరా పట్టుకో. ప్రతి క్యాంపింగ్ లాగానే ఈ క్యాంపింగ్లో కూడా 5 సార్లు కామెంట్లు అయితే రీడ్ అయిపోతున్నా. ఇప్పుడు రీసెంట్గా మేము సర్కిల్లో క్యాంపింగ్ చేసినాం కదా, ఆ క్యాంపింగ్ పైన మీరు చేసిన కామెంట్ రీడ్ చేస్తున్నా. ఫర్ ద ఫస్ట్ టైం అని కూడా నాకు తెలిసి 1.5K కామెంట్స్ అయితే రావడం జరిగింది వీడియోకు. ఫస్ట్ కామెంట్ వచ్చేసి ఏంది అంటే, డింపీ ఫ్యాన్స్ లైక్ చేయండి అని అయితే కామెంట్ చేసిండు. దీనికి 1K లైక్స్. కొందరు ఉంటారు ఇక మూలకు. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి న్యూస్ అప్డేట్ అని అయితే ఉంది, అన్న చెరువులో ఐలాండ్స్ ఉంటాయి కదా వాటిపైన క్యాంపింగ్ చేయండి అని అయితే కామెంట్ చేసిండు. ఇది మాకు ఐడియా ఉంది, చేస్తాం త్వరలోనే. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి ఎర్రం సతీష్ మీ వీడియో సూపర్ ఉంటాయి అన్న హ్యాపీ హోలీ అని అయితే కామెంట్ చేసిండు. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. పునీత బసాని అన్నది అన్న కూర బ్రో హెయిర్ స్టైల్ సూపర్ అండ్ నెక్స్ట్ లెవెల్ యాక్టింగ్, హ్యాట్స్ ఆఫ్ టు యువర్ హార్డ్ వర్క్ అని అయితే కామెంట్ చేసింది. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి మిస్టర్ కన్నా అన్నది డెడికేషన్ అండ్ హార్డ్ వర్క్ వెయిటింగ్ ఫర్ 1 మిలియన్ సబ్స్క్రైబర్స్, లవ్ ఫ్రమ్ అనకాపల్లి అనేది కామెంట్ చేసిండు. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి మిస్టర్ చెర్రీ అన్నది అన్న బైక్లో క్యాంపింగ్ ఏంటని అయితే కామెంట్ చేసిండు, ఆల్రెడీ వేసిందే. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి నిక్కీ వీడియోస్ అన్నది బెస్ట్ ఆఫ్ లక్ టు 1 మిలియన్ సబ్స్క్రైబర్స్, లవ్ ఫ్రమ్ నెల్లూరు అని అయితే కామెంట్ చేసింది. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. ఇవి నేను చదివిన ఫస్ట్ టైం కామెంట్స్. మళ్ళీ ఏదైనా యాక్టివిటీ చేస్తున్నప్పుడు ఇంకోసారి అయితే రెడీ చేద్దాం. ఇప్పుడే ఏం చేస్తావరా, ఆకలి అవుతుంది. మ్యాగీ చేస్తావా? మ్యాగీ చేస్తా అని అడుగు. మేము అడగలేదు, నువ్వే కడుక్కోవాలి బయట నుండి. లోపల ఇప్పుడైతే మ్యాగే తోడుతున్నా, వాళ్ళు లోపలనే ఉల్లిగడలైతే పోతురు. వాడు ఒక డైలాగ్ ఎప్పుడా అంటే ఇప్పటి గైస్ 10 సార్లు అట్టుకున్నాడు, మరి అటు ఇటు ఆయన ఫినిష్ చేసిండు. మేము వచ్చేసి లోపల ఉత్తానే ఉన్నాం కదా, వాంతాను ఓపించడు ఎందుకని చెప్పేసి స్విమ్మింగ్ పూల్ లోపల స్టూల్ వేసుకొని మరీ కొత్తున్నాం కూరగాయలు. పట్టుకున్నా కింద మెల్ల పొత్తు కొడుతున్నాడు. మనవాడు వచ్చేసి 2 ఇప్పీలు 2 మ్యాగీలు ఉన్నాయి ఇలా. ఈ 2 ఇట్లల్లో ఏది 2 వండినా వాళ్ళకి సరిపోదు కాబట్టి అందుకే 4 ఇట్ని మిక్స్ చేసి అలా వండుతాడు. అప్పుడు దీంట్లో వాటర్ నిండా నింపుతుంటే కరెంట్ అయితే పోయిందన్నమాట. సో అన్న ఏం చేసిండు అంటే దాన్ని ఆటోమేటిక్ షాటర్ ఆన్ చేసి వచ్చిండు. సో మనకు కరెంట్ రాగానే ఆటోమేటిక్గా దీంట్లో వాటర్ వచ్చి నిండా నిండినాయి. మీరు చూడొచ్చు ఇవరకు ఇన్ని వాటర్ లేకుండే, జానడి తక్కువ ఉండే, ఇప్పుడు నిండా నిండినాయి, కింద పోతున్నాయి ఇంకా. సో ఇప్పుడు కొద్దిగా వాటర్ ఎక్కువంటే మంచిగా ఉందా, తక్కువనే మంచిగా ఉందిరా? ఎక్కువ ఉంటే మంచిగా ఇప్పుడు కట్టకపోతున్నాడా? స్విమ్మింగ్ పూల్ క్యాంపింగ్ మూసం ఎంజాయ్ చేయాలి. Oh.
ఛాలెంజ్ చేస్తున్నాము. నాకేం చెప్తున్నాడు, ఎంజాయ్ చేస్తుంటరా? ఇప్పుడైతే మునుగోడు ఛాలెంజ్ చేస్తున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అనేది డంపిగా నుంచి స్టార్ట్ అయ్యా, అటు నుంచి మనకి రా టైం చూపెట్టి విజయాలు కూడా మునుగుతాడు కదా. ముట్టకూడదు స్పెల్లింగ్ చెప్పు. డింపాడు. నెక్స్ట్ కూర 1-2-3 మైనస్ ఎందుకంటే ఒక సెకండ్ తర్వాత లోపలికి అలా వాటర్ లో మునిగితే వీడు రమ్మని బయటకు పాడవాడు. 45 seconds ఉన్నాడు కూరగాడ అయితే. 27 seconds ఒకటి రీసే ఫస్ట్. 26 seconds అయితే ఉన్నాడు. మంచిగా ఉన్నారు కూర. 26 seconds తక్కువ ఏం కాదు. నెక్స్ట్ వచ్చేసి అన్న. 1-2-3 స్టార్ట్. ముప్పై ఒకటి మరి రెండు ఇంకా 36 నువ్వే గజ్గా. ఇంకో నువ్వు ఓడిపోయినా సరే గెలిచిన ఒప్పుకుంటాం కానీ ముని అదే పీకేవాట్. 1 second మైనస్. లెక్క పెట్టుకున్నట్టుండు సెకండ్ ఇంకా వచ్చేసి గాయస్ మీరు చూడొచ్చు. 1 minus దీంట్లో కానీ 48 seconds అయితే ఉన్నాడు. గుడ్ జింగ్ గుడ్. ఎంత ఎంత చెప్పాము? 48. నీళ్ళు మొత్తం వద్దు. ఈ నీళ్ళు మొత్తం జ్యూస్ అయినా తాగదు. కొబ్బరి నీళ్ళైనా తాగుతు వాడు గోకేదే గోకుతాను. కొబ్బరి తాగుతావు కొబ్బరి కొబ్బరి మనం. కానీ ఏదేమైనా గైస్ మేము స్విమ్మింగ్ పూల్ తయారు చేసినాం కదా, ఆనాడు కంటే ఈనాడు ఇంకెక్కువ వాటర్ నింపినాము. ఇలా మస్తు అనిపిస్తుంది నీళ్ళు వాటర్ నిండా నింపిన తర్వాత. దింపి ఆనందమేనా? ఎట్లా అనిపిస్తుందిరా? సరి పెడుతుంది వాడు ఎంజాయ్. కానీ జింగడు అయితే అప్పటి నుంచి గోకేదే గోకుతుండు. అందరికి అందరు రేపు గోకులు ఎక్కువ ఏమో అనిపిస్తుంది. ఇప్పుడైతే సెకండ్ టైం కామెంట్స్ రీడ్ చేస్తున్నా. ఏ ఆపరా నువ్వు బలబల. ఇప్పుడే ఫస్ట్ కామెంట్ వచ్చేసి పరమేశ్వరన్ ఉన్నది. హాయ్ అన్న, తెలుగు ఎక్స్పెరిమెంట్స్ వీడియోస్ చాలా బాగుంటాయి అన్న, మీ హార్డ్ వర్క్ యాడ్స్ ఆఫ్ అని అయితే కామెంట్ చేసిండు. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి ప్రశాంత్ అని ఉన్నది. నెక్స్ట్ క్యాంపింగ్లో డింపీతో డ్యాన్స్ చేయండి అని అయితే కామెంట్ చేసిండు. ఆల్రెడీ పోయిన క్యాంపింగ్లో డ్యాన్స్ చేసిండాడు. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి శ్రీరామ్ గేమింగ్ జోన్ అట, ఒక మంచం మీద 24 hours క్యాంపింగ్ చేయండి అన్న అయితే కామెంట్ చేసిండు. ఆల్రెడీ చేసినాం బ్రో. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి నరేష్ పందిరి, చాలా బాగా యాక్టివ్గా ఉన్నారు, నైస్ వీడియోస్ అని అయితే కామెంట్ చేసిండు. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి టీపీఆర్ మీల, డ్రోన్ రేంజ్ టెస్ట్ చేయండి అన్న అయితే కామెంట్ చేసిండు. చేస్తాం బ్రో, వస్తే త్వరలో డ్రోన్ మీద వీడియో వస్తుంది. సో ఇవి నేను చదివిన సెకండ్ టైం కామెంట్స్. మళ్ళీ ఏదైనా యాక్టివిటీ చేస్తున్నప్పుడు ఇంకోసారి అయితే రెడీ చేద్దాం. ఇప్పుడు వచ్చేసి ఈ వాటర్ ఇట్నే ఉండాలి. ఎండ పోతుంది, ఎండ పోయినా కొద్దిగా చలి వెళ్తుంది. ఘోరంగా ఉండి పాప్కార్న్ అంటే వాడుతుడు కొద్ది పాప్కార్న్. She's a roller coaster. Oh, she's so fly.
ఇప్పుడైతే పాప్కార్న్ అయితే ఎత్తున్నా, పాపం వీళ్ళకి చలి పెడుతుంది కావచ్చు ఘోరంగా. వేడి వేడిగా తింటారు ఇక మంచిగా, కారం ఉప్పు కలిపేస్తా మొత్తం. ఇక నేను ఎంజాయ్ చేద్దాం అనుకున్నా కానీ కానీ నాకు వీలు కాలే, అంటే అలా ఓనికి ఛాన్స్ లేదు. ఇక మునిగిరా ఇప్పటికైనా ఏమవుతుంది, రేపు ఉంచుకుంటా లావడదాం రేపు. That you're doing fine cause you got me. I don't wanna break your little bubble, but you gotta wake up to reality. Cause I can see in your eyes your head is full of dreams. Tears are a proof of failure. సలి పెడతలేదురా, అంగేం తిప్పేసినవరా, పోతుందా గొద్దలు కానీ అవ్వకుండా. స్విమ్మింగ్ పూల్ మొత్తం తిరుగుతున్నాం కదా అటు ఇటు, అన్నీ కూర్చుంటాడు మూలకి ఏమనిపిస్తుందో ఏమో. ఉరిగిండా మంచిగా ఉరిగి కూర్చున్నాడు నిద్ర పట్టినారా, నిద్ర పట్టిందా, కొనుక్కు తీయాలే, కన్ను మూసుకున్నావు. అంత మంచిగా ఉంది కానీ మెల్లగా తీసుకో, రగడబడ్డాడు ముంచురా అనుకో బతుకమ్మ మునుగుతుంది. నువ్వే చెప్పాలి, అంత మంచిగా ఉంది కానీ నువ్వు అంగేని చెప్పినవరా, ఉడకబోతుంది. ఒకవేళ ఈ వీడియో పైన కనుక మీరు 15K లైక్స్ కంప్లీట్ చేశారు అనుకో, కూరగాడ అంగి లేకుండా ఒక వీడియో చేస్తాడు. విజయన్ పెరిగేదాగా పెట్టినా అదో లెక్కనా, 15K కంప్లీట్ చేయరు ఖచ్చితంగా. ఖచ్చితంగా చేస్తారు, అందుకే నువ్వు తీయకుండా సింపేస్తాం దొరకబట్టి. నేనైతే నేను రాడిగ వచ్చిన్నాడే. వాటర్లోనే ఉండి ఉండి గైస్ కూరంగా అయితే అయిపోయింది అనమాట పరిస్థితి. మనం రీసెంట్గా స్విమ్మింగ్ పూల్లో క్యాంపింగ్ చేసినప్పుడు ఏం రూల్ ఉండే అంటే మొత్తం వాటర్ అనే ఉండాలని ఉండే, ఇసారి అట్లా కాదు కాబట్టి అట్లీస్ట్ ఇట్లా కూర్చొని కూర్చొని అన్న సర్వైవ్ అవుతున్నాం మీరు చూడొచ్చు. మనోడు వచ్చేసి కొన్ని కొన్ని కట్టెలు ఇరిచిండు, చిన్న చిన్న కట్టెలు. అన్న కిందికి కొన్ని కట్టెలు తీసుకొచ్చిండు, తట్టలో మంట పెట్టడానికి అయితే ట్రై చేస్తున్నాడు అనమాట. ఎండాకాలం అయినా సరే సాయంత్రం కాగానే చలి పెడుతుంది ఘోరంగా. కూరగాయలు వచ్చేసి కూరగాయలు కట్ చేస్తుండు, నేను వచ్చేసి ఇప్పుడు డిన్నర్ అయితే ప్రిపేర్ చేస్తున్నా. సో ఈరోజు ఈ క్యాంపింగ్లో స్పెషల్ వచ్చేసి ఏంటి అంటే ఎదురా చికెన్, చికెన్ అయితే వండుతున్నాము. లెట్స్ స్టార్ట్. మంట మాకు ఇటువంటి వీడియోలు తీసి తీసి అలవాటు అయింది కానీ మా వీడియో దృష్టిలో అనుకుంటారు కావచ్చు, ఆ షర్ట్ అయింది, స్విమ్మింగ్ పూల్ అయింది, మంట అయింది, చికెన్ అయింది అని.
ప్రతి క్యాంపింగ్లో చికెన్ ఆల్వేస్ ఉండేదే మీకు తెలిసిందే, బట్ ఈ రోజు క్యాంపింగ్లో స్పెషల్ ఐటమ్ అయితే ఒకటి ఉందన్నమాట. అది వచ్చేసి ఏంటి అంటే చికెన్ హలీమ్. సో ఈ వీడియోలో మీరు చూసినట్లయితే ఇదైతే అన్న తీసుకొచ్చిండు, దీన్ని అందరం మంచికి తింటున్నాము. ఇదే ఎడికేన వచ్చింది అని అంటే మేము ఈ క్యాంపింగ్ అయిపోయిన తర్వాత అంటే రేపు దీన్ని హలీమ్ ఈటింగ్ ఛాలెంజ్ అయితే వేయబోతున్నాం అనమాట. ఆ వీడియో ఫస్ట్ వస్తుంది, ఈ వీడియో లేట్ వస్తుంది, ఆగం కాకుర్రి. సో ఈ చికెన్ హలీమ్ అయితే ఇప్పుడు తింటాను. నేను చికెన్ కలిపితే పట్టుకో జింగని ఇస్తే అది తిన్నాడు. చలిపెట్టింది ఓ అంటీవిగా గుద్దు అని మెడల మీకే గుద్దు కూర దగ్గర పెట్టారు ఇద్దరికి వస్తుంది. అలాగే ఉన్నావు గిట్లా లావాటి గిట్ల ఇంకా వాడతావు వరిలే అన్నకు నిల్లా. మరి అందరి కోసం నేను చికెన్ వండుతా, నా దిక్కు పెట్టాలి కదా, అడవి కమ్ములకు పెట్టుకుంటారు. డంపికాడ గుంజుకున్న వాళ్ళే ఇప్పుడు నీ దిక్కు తెస్తే డంపికిడికి రా. అరే దాని చల్లారిపోయి కనబడతలేదు, మళ్ళీ పోగొస్తుంది. అన్నదమ్ములు ఆగమాగం డ్రెస్సులు ఎట్లా వేసుకున్నారంటే ఇక వీన్ షర్ట్ వాడేసుకున్నాడు, వాన్ షర్ట్ వేసుకున్నాడు. ఒరే బుడిదిరే పక్కన కూరగాయ నీళ్ళని ఎట్లయితే నీ చూడు. పొద్దుగాడదాకా భర్తలు లేదా అన్నట్టు ఉండే మంట పెట్టని వాడు వీనికి పంచులు వేసేది ఎత్తానేమో కటింగ్ తీరుతానేమో చేస్తారట వీని చేస్తావరా మరి తీరవాడు గంత ఎన్నవ్వలే. ఒరే ఏం చేస్తావు కటింగ్ తీరుతాయి రేపు క్యాంపింగ్ అయిపోయాక ఇంటికి పోతాం కార్ లో కటింగ్ తీరుతాయి పెట్టుకొని మీకు అర్థం కానీ అట్లే. మన సింగర్స్ అయితే గైస్ వచ్చేసారు, ఇప్పుడు వీళ్ళు వచ్చేసి ఒక పాట అయితే వాడుతారు. కమాన్ డింపి, కమాన్ జింగా, లెట్స్ గో. కమ్మని ప్రేమ లేఖనే రాసింది హృదయమే, ప్రియతమ నీ వచ్చట కుశలమే నేనిచ్చట కుంటోని ఊహలన్నీ పాటలే కనుల తోటలో, తొలి కలలే కవితలే మాట మాటలో, కమ్మని నీ ప్రేమ లేఖనే రాసింది హృదయమే, ప్రియతమా నీ వచడ కుశలమా నేను అడుగు. మరి గడుస్తులో వాడతావు ఇలాకు ఒక్క పాటతో సరిపోలేదట, ఇంకొక పాట వాడతాం అంటారు. ఎందుకంటే తన నాలుగే లైన్లు ఉండే ఇంతకుముందు వాడిన పాటల పాడరా, ఇట వాడతారా. స్టార్ట్, కమాన్ రెడీ. హృదయం ఎక్కడున్నది, హృదయం ఎక్కడున్నది, నీ చుట్టూనే తిరుగుతున్నది, అందమైన అబద్ధం ఆడుతున్న వయసే నాలో విరహం పెంచుతున్నది, చూపులకై వెతిక చూపుల్లోని బతిక, కళ్ళు తెరిచి స్వప్నమే కన్నా తొలిసారి, కళ్ళు తెరిచి స్వప్నమే కన్నా గుండెలో కొసురుతున్నా కోరికే తెలుపుకున్నా, చూపే వేసి బతికేస్తున్నా
బతికేస్తామనుకున్నా ఏదో పాపాల పూలనే నీ కన్నుల్లో ఏంటది అర్థమవుతుంది. Come on. నీ కల్లే వాడిపోని పూలమే ఉంది సదురవి పాడనట్టు నీ కల్లే వాడిపోని. గైస్ చికెన్ అయితే అవుతుంది, నేనే వండుతాం అనుకున్నా కానీ అబ్బా వద్దన్నాడు, బాగానే వండుతుడు. ఇట్లయితే బియ్యం కడుక్కుంటాను నేను అలాగే లేదు. అల్లయింది పొడుపు కథలు చెప్పాలి. పోయిన క్యాంపింగ్ లా పొడుపు కథలు అడిగే మర్చిపోయాను, అసలు మొత్తమే గుర్తుకే లేదు. ఇప్పుడు అడగాలి పొడుపు కథలు అనగానే అడిగింది అనుకున్నాను. ఇష్టంగా తెచ్చుకుంటారు, చంపి ఏడుస్తారు. ఉల్లిగడ్డ ఓకే కోడి వాళ్ళ ముందు కానీ కోతిని కాదు, నామం ఉంటుంది కానీ పూజారిని కాదు. ఏమిటది దేవుడు? నెక్స్ట్ అది కదల్లేడు గాని కావలికి గట్టివాడు. కదులుతుంది అది, కదలంది ఒక దగ్గర ఎత్తే అది అనే ఉంటది. ఇక గేటా సిసి కెమెరా అంట కట్టేనా? మరి అదొక ఇన్ఫ వస్తువు తాళమా, తొడిమే లేని పండు. ఏ తలపండ, తలపండు కాదుగా అంటారుగా. కాదు కాదు, తొడిమే లేని పండు అంటారు. జామ పండు, జీడికా జీడిపండ, యాలకు కాయ, లవంగం కాయ, అదొక పండు. పండు ఫ్రూట్ ఫ్రూటేనా? ఇప్పుడైతే గైస్ థర్డ్ టైం కామెంట్స్ అయితే రెడీ చేస్తున్నాం, అందరం డిన్నర్ అయితే చేసినాము. ఫస్ట్ కామెంట్ వచ్చేసి యూజర్ అని ఉంది, మై డే స్టార్ట్స్ విత్ యువర్ వీడియో అన్న అనేది కామెంట్ చేసిండు. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి సైసా అని ఉన్నది, డూ క్యాంపింగ్ విత్ తెలుగు ఎక్స్పెరిమెంట్ సబ్స్క్రైబర్స్ అనేది కామెంట్ చేసిండు. నేను ఆల్రెడీ చెప్పినా కదా, ఇది ఎక్కడికైనా ట్రిప్ వేసి క్యాంపింగ్ వేస్తే మనం స్టేజ్కి పోయినాక అక్కడ సబ్స్క్రైబర్స్ అయితే వేద్దాం. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి వరి కుప్పల్ అని ఉన్నది, అన్న మీ వీడియోస్ బాగుంటాయని అయితే కామెంట్ చేసిండు. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి నవదీప్ అన్నది, జోలో చిప్ ఈటింగ్ ఛాలెంజ్ చేయండి అన్న అని అయితే కామెంట్ చేసిండు. ఏమన్నా ఛాలెంజ్ ఓడిపోతే తింటాం కాదు, దాదే ఈయనడు ఛాలెంజ్ జింగడానికి వెళ్తాడు, ఎందుకంటే వాడు రెండు జోలో చిప్ ఒకటేసారి తింటాడు, తర్వాత కక్కుతాడు. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి సర్ప్రైజ్డ్ మిక్సర్ అని ఉన్నది, అన్న ఈ వీడియోలో ఒక షాట్ అరకు పుట్టింది, క్యాంపింగ్ ఆకాశంలో నుంచి చూపించారు కదా సూపర్ అనేది కామెంట్ చేసింది. అదే కొత్త అది డ్రోన్లో ఒక ఫీచర్ అవుతుంది అన్నమాట, ఒక షాట్ అది తీస్తుంది. సో ఆ షాట్ అది మస్తు వచ్చింది. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి యూజర్ అని ఉంది, అన్న రన్నింగ్ రేస్ ఛాలెంజ్ చేయండి ప్లీజ్ అనేది కామెంట్ చేసిండు. పూరగా రివెంజ్ ఛాలెంజ్ ఉన్నట్టే రా ఫస్టే ఆ రోజు రానిగా. సో ఇవి నేను చదివిన థర్డ్ టైం కామెంట్స్, మళ్ళీ ఏదైనా యాక్టివిటీ చేసినప్పుడు ఇంకోసారి అయితే రీడ్ చేద్దాం. అండ్ టైం వచ్చేసి మీరు చూసినట్లయితే 10:04 అయితే అవుతుంది స్క్రీన్ మీద చూడవచ్చు. సో ఇప్పుడు వచ్చేసి లెట్ స్లీప్, ఈ పురుగులు బతకనిత్తలేవు, చంపుతున్నాయి, లైట్ ఆఫ్ చేస్తే పురుగులు అన్నీ ఉసుకో అంటే ఇక చాలా.
మంచి ప్లేస్ దొరికింది. ఇది ఉన్నది టేబుల్ మంచి టైం కి గుర్తు లేస్తాడు. పండుకోరు పండుకోరు అనబట్టి అర్ధగంట అవుతుంది. ప్లేసులు షిఫ్ట్ చేసేదే చేస్తారు. కూరగాయలు చెట్టు కడిగి పోయిండు, వీళ్ళిద్దరు టేబుల్ మీదకి వచ్చారు. ఇప్పుడు టేబుల్ మీద వీళ్ళిద్దరు వండుకుంటారు, తబల మీద నేను, బయట చెట్టు పైన అయితే కూరగాడు. అది కూడా నవ్వి నవ్వి గాయస్ నెత్త ఎంత నొప్పింది. జింగడు ఫస్ట్ గీడ అన్నాడు, వాళ్ళని లేపేసి వీడిపోయిండు. లీడర్ అంటే లేపేసి టేబుల్ వేసిన, టేబుల్ వేసుకొని మళ్ళీ వచ్చి టేబుల్ మీద అన్నాడు. ఆశ్రయం లేకుంటే అయిపోయిన వాడు జింగ లెక్క. ఏ మీరు ఇద్దరు వండుకోరి? మేము వండుకోని నెత్తి వస్తున్నా వండుకోదు. గస్ టైం వచ్చేసి 2:30 ఏమో అవుతుంది. నీళ్ళ పడతలే ఏం పడతలే, నీళ్ళలే ఘోరంగా అంటే ఘోరంగా ఉన్నది. మెసులు వస్తలేదు. ఎక్కడ వాళ్ళు అక్కడ వండుకున్నారు మంచిగా, నిద్ర వేరు అందరు చూడచ్చు. మొత్తం టేబుల్ మీద వండుకో. ఆ టేబుల్ మీద వండుకుందామంటే దింపాడు వాడు, ఎట్లా అట్లా వన్నాడు నాడ సెడి వేసిన టేబుల్ మీద. వేరు వస్తలేదు. ఈ ఉరగాలి ఏదో పక్కకి, ఏదో పక్కకి వండుకోవాలి. ది నెక్స్ట్ డే గైస్ ఆల్మోస్ట్ అయితే తెల్లారిపోయింది. మీరు బ్యాక్ సైడ్లో చూడవచ్చు, మన వాళ్ళు అయితే పండుకున్నారు, ఇంకా లేవలేదు. రాత్రి నాకు నిద్ర కూడా పట్టలే. మధ్యలో ఒకసారి మేలుకొచ్చింది, మళ్ళీ మేలుకొచ్చింది. ఘోరంగా అంటే ఘోరంగా చలివెట్టింది. అసలు ఎట్లా వన్నమా అర్థమవుతలేదు. నిద్ర పడుతుంది, నీళ్ళు చల్లగా మేలుకొస్తుంది. నిద్ర పడుతుంది, నీళ్ళు చల్లగా మేలుకొస్తుంది. మొత్తం వండుకున్నట్టున్నాడు, మసలు తాగున్నాడు. అటు ఇటు అటు ఇటు వీళ్ళు వన్నారు కాబట్టి ఇంక చెప్పినట్టు వినీటికి జరిపితే వండుకుంటా అయిపోవాలి. దాని మీద వడబెట్టిండు నీ సుఖమే నేను కోరుకున్నా కూడా పాల పడతాను. మన స్విమ్మింగ్ పూల్ ఉన్న నీళ్ళన్నీ మొత్తం గబ్బు గబ్బు అయినాయి. రాత్రి పురుగులు ఏవైతే ఉన్నాయో అన్ని ఇలానే పడ్డాయి అన్నమాట. కొద్దిసేపటి తర్వాత చాయ్ తాగిన తర్వాత అన్న అయితే వాటర్ రిప్లేస్ చేస్తా అంటుండు. దీని నిండా నింపి బొర్రిస్తే ఫ్రెష్ వాటర్ వస్తాయి. Wish I could say I was finally over you, but that's not the truth. Everyone always keep falling in love again. The fuck's wrong with them? I don't understand. Maybe it will pass by, someone save me. For I pass out, I'm too lonely to be done on my drink at this pace. To be someone else I would, and like all of you. Ippu
ఇప్పుడు అయితే గాయస్ ఈ స్విమ్మింగ్ పూల్లో ఉన్న వాటర్ అన్నింటినీ చేంజ్ చేసేస్తున్నాము. మేము దీంట్లో ఉన్న నీళ్ళు తీసేస్తాం. మనలో అలా బోర్ పెట్టగానే దీంట్లో ఫ్రెష్ నీళ్ళు వస్తాయి. పురుగులతో నిండిన నీళ్ళు అయితే ఉండేగా ఇవాళ దాకా పురుగులు చెత్త అయినా అంతా తీసేసి ఫ్రెష్ వాటర్ పట్టగానే మళ్ళీ మన పూల్ రిస్టోర్ అయినట్టు అనిపిస్తుంది. ఎట్లుందిరా ఎంజాయ్ చేస్తున్నారు మనల్ని. సో ఇప్పుడు వచ్చేసి గాయస్ బ్రేక్ఫాస్ట్ అయితే వేస్తున్నాము. బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఏంది అంటే ఈరోజు ఏం కుక్ అయితే వేస్తలేము, బ్రెడ్ అండ్ జామ్. రెండు కలిపి ఒకటి అన్నట్టు ఒక పీస్ పెట్టుకున్నారు ఇంకేంట. గాయస్ ఇప్పుడైతే ఫోర్త్ టైం కామెంట్స్ రీడ్ చేస్తున్నా. ఈరోజు ఏ వీడియో అప్లోడ్ అయింది అంటే రీసెంట్గా మేము జిమ్లో క్యాంపింగ్ చేసినాం కదా, ఆ వీడియో అయితే అప్లోడ్ అయింది. సో ఫస్ట్ కామెంట్ వచ్చేసి ఏంది అంటే అన్న ప్రాంక్ వీడియోస్ చేయండి అని అయితే కామెంట్ చేసిండు బ్రహ్మానంద్ అని ఉన్నది. ఓకే చేస్తాం. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి ప్రణయ్ అని ఉన్నది. నరేందర్ అన్న వాళ్ళ హోమ్ టూర్ చేయండి అన్న అని అయితే కామెంట్ చేసిండు. 70 మంది లైక్ చేసారు. ఇదా మజింగా ఇప్పుడు రమ్మంటావు చేద్దాం ఇన్ ఫ్యూచర్ 1 మిలియన్ తర్వాత. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి నితీష్ రెడ్డి అన్న డంప్ యార్డ్లో క్యాంపింగ్ వేయండి అని కామెంట్ చేసిండు. డంప్ యార్డ్లో వేస్తారేం కానీ డంప్ యార్డ్తో వేస్తున్నాం. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి నీరు ఎడిట్స్ అని ఉన్నది. డే మొత్తం ఐస్ క్రీమ్ తినండి అన్న 24 అవర్స్, వేరే ఏం తినొద్దు అని కామెంట్ చేసిండు. పండ్లు వెళ్ళిపోతాయి తెల్లారి ఇట్లా పోవాలి ఇట్లా. నా పేరు ముఖేష్. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి నాగలక్ష్మి అని ఉన్నది. అన్నయ్య బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ అని అయితే కామెంట్ వేసింది. థ్యాంక్ యూ సో మచ్. సో ఇవి నేను చదివిన ఫోర్త్ టైం కామెంట్స్. మళ్ళీ అది యాక్టివిటీ చేసినప్పుడు ఇంకోసారి అయితే రీడ్ చేద్దాం. మా దగ్గర వండుకోనికి కావచ్చు, ఫుడ్ ఐటమ్స్ కావచ్చు, ఏం లేవు. ఏదో ఒక ఫ్రూట్ ట్రై చేస్తామని చెప్పినాం కదా నిన్న. బనానా చిప్స్ అయితే తెచ్చినాం అనమాట. బనానా చిప్స్ చూద్దాం, వీడియోలో చూపెట్టలేదు అనేసినాము. సో అందుగురించి ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే, ఏం చెప్తున్నారా సో పాప్కార్న్ అయితే వేస్తుండే విజ్జిగాడు, అదే తిందాం ఇక. అయినా మన క్యాంపింగ్ క్లోజ్ కావచ్చింది, 10 అవుతుంది టైం వచ్చేసి, 10:30కి మన క్యాంపింగ్ క్లోజ్ అవుతుంది. లెట్స్ గో, ఇంకా అదగంట ఉన్నది. ఇప్పుడు వచ్చేసి గాయస్ ఒక ఛాలెంజ్ అయితే చేస్తున్నాం. ఛాలెంజ్ వచ్చేసి ఏంటి అంటే వాటర్లో ఇట్లా కొట్టాలి. సప్పుడు ఎవడైతే వస్తుందో వాడు సేఫ్, సప్పుడు రానని ఉంచాలి. కోడిపుంజ ఆట అది మేము ఎప్పుడైనా సరే బాయిల్ ఆడుతుంటే దాన్ని కోడిపుంజ అంటారు. మీకు అర్థం అయితే కాదు అని చెప్పేసి ఇట్లా చెప్తున్నా. చాలా వన్ టూ నీళ్ళు పోద్దు, నీళ్ళ డింపి అని దగ్గర నుంచి స్టార్ట్ స్టార్ట్ అయిపోయింది గుర్తు పెట్టుకుంటా మళ్ళా దొరుకుతావు. వచ్చింది కూసోరా మాలెక్క
ఎంజాయ్ ముగుతున్నా నీళ్ళు రాలేస గేమ్ ఆడిన తర్వాత గైస్ చాలాసేపు టైం పాస్ అయితే చేసినాం. అండ్ అన్న పోయి కూల్ డ్రింక్ కూల్ డ్రింక్ అయితే తెచ్చిండు. సో ఇప్పుడైతే దావు Hey Google, what is the time now? It's 10:58 AM. Wow. 10:58. మీరు చూడొచ్చు 10:58 అయితే అవుతుంది. మన క్యాంపింగ్ 10:21 కింద స్టార్ట్ చేసినాం, 10:30 లోపలికి వచ్చినాం అని చెప్పినా కదా. సో అయిపోయి ఆల్రెడీ ఇంకా ఎక్స్ట్రా టైం అయితే అయింది. అండ్ లాస్ట్ టైం కామెంట్స్ అయితే గైస్ రీడ్ చేస్తున్నా, 4 సార్లు రీడ్ చేసిన కదా ఇప్పుడు లాస్ట్ టైం అని తెలియదు. ఫస్ట్ కామెంట్ వచ్చేసి జిగిరి వర్ధన్ అని ఉన్నది అన్న. డింపీ రియల్ నేమ్ ఏంటిది అని అయితే కామెంట్ చేసిండు. డింపీ అని రియల్ నేమ్ వచ్చేసి పరశురాములు. మీ తాత పెట్టుకున్న పేరు అది, నేను డింపీ అని పెట్టుకున్నా. కావాలి తాత పరశురాములు అని పెట్టుకున్నాడట. వీని అసలు పేరు ప్రవీణ్. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి కృతిక్ చౌదరి అన్న, నేమ్ ఏంటి అట అన్న? నేమ్ నవీన్. అన్న నేమ్ నవీన్. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి రాజు రెడ్డి అన్నది, తెలుగు ఎక్స్పెరిమెంట్స్ వీడియోస్ అన్నీ సూపర్, అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ టు 1 మిలియన్ అయితే కామెంట్ చేసిండు. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి గేమింగ్ వైటీ అన్నది, రాము గేమింగ్ వైటీ అట. బ్రో అడ్వాన్స్ టూల్స్తో హార్వెస్టింగ్ ఏంటనైతే కామెంట్ చేసిండు. చేయొచ్చు, ఏదైనా మనం తయారు చేయొచ్చు హార్వెస్టింగ్కి యూజ్ అయ్యేది. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి అంజీ అని ఉన్నది అన్న, టిల్లు స్క్వేర్ మూవీని చూడండి అన్న, లవ్ ఫ్రమ్ గట్టు మెమెన్ అని కామెంట్ చేసిండు. థ్యాంక్ యూ బ్రో చూస్తాం త్వరలోనే. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి యూజర్ అని ఉంది అన్న, చాక్లెట్ ఈటింగ్ ఛాలెంజ్ చేయండి అని అయితే కామెంట్ చేసిండు. చాక్లెట్లు బాగా వీడియో తింటాడు, ఒకవేళ ఛాలెంజ్ చేస్తే వీడియో గెలుపుతాడు. సో వీడియో కనుక గైస్ మీకు నచ్చినట్లయితే వీడియోని వెంటనే లైక్ చేసేయండి. అలాగే ఛానల్లో కనుక మీరు కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. త్వరలోనే గైస్ ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.